మరి ఇంటెలెక్చువల్ బ్యాచ్ వీళ్ళు పెద్ద మేధావులులాగా మేధావి వర్గంలాగా ఫీల్ అయ్యేటటువంటి స్వయం ప్రకటిత మేధావి వర్గం ఒకటి ఉంది. వీళ్ళని అప్పట్లో మరి అసలైన ప్రశ్న సిసలైన జవాబు అని చెప్పి ఏదో నా పుస్తకం మీద డిబేట్ అని పెట్టారు. రెండు మూడు డిబేట్లు అయ్యేసరికి మళ్ళీ వాచిపోయింది అనుకుంటా, మళ్ళీ ఆ ఊసి ఎత్తట్లేదు. సరే, ఆ వర్గం ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం. వీడు ఏమంటున్నాడంటే రక్షణ టీవీలో మేధావి వర్గం అనేది ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు స్వయం ప్రకటిత మేధావులుగా ప్రకటించుకున్నారంట. అంటే ఎవరి గురించి వీడు మాట్లాడుతున్నాడు? సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ అనేటువంటి టీం గురించి వీడు మాట్లాడుతున్నాడు. ఏ రోజైనా కానీ సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ నుండి మేము మేధావులు అని చెప్పేసి ఏ ఒక్క వ్యక్తి కూడా ముందుకు వచ్చి చెప్పలేదు. కానీ దేవుని కృప వల్ల అందరి చేత, అటు హైందవులు కానీ ఇటు క్రైస్తవులు కానీ అటు ముస్లిమ్స్ కానీ, వీళ్ళందరి చేత వీళ్ళు ఒక మేధావి వర్గం అనేటువంటి ముద్ర వాళ్ళ మనసులో అనేది పడింది. సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ వాళ్ళు మేధావి వర్గానికి చెందినటువంటి వాళ్ళు అనే ముద్ర అనేది ఆటోమేటిక్గా వాళ్ళ పడింది. కానీ సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ టీం ఎప్పుడు కూడా మేము మేధావులు అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నది లేదు ఇప్పటి వరకు. ఎందుకు మేధావులుగా ముద్ర ఎందుకు పడింది ప్రజల్లో అని అంటే దానికి కారణం ఏంటి, సహజంగా డిబేట్స్ అనేవి లేదా వీడియోస్ అనేవి సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ అనేది రాకముందు ఒక వివరణ ఎక్స్ప్లెనేషన్ అనేది మాటల రూపంలో ఉండేది. మాటల రూపంలో అంటే ఎవరైనా సరే, అటు క్రైస్తవం నుంచి కానీ హిందుత్వం నుంచి కానీ ఎవరైనా ఎవరు మాట్లాడినా అది ఒక స్క్రిప్చర్ ఎవిడెన్స్ అనేది లేకుండా మామూలుగా మాట్లాడేవారు. ఎప్పుడైతే సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ అనేది వచ్చిందో సోషల్ మీడియాలోకి, వాళ్ళు ఏం చేశారంటే ఈ బైబిల్ మీద వాక్యాలను వక్రీకరించి, బైబిల్ సంబంధించినటువంటి వాక్యాలను వక్రీకరించి వీడియోలు చేస్తున్నటువంటి ఇస్లాం సోదరులు కానీ ఇటు హిందువులకు కానీ మతోన్మాదులకు కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆన్సర్లు చెప్పే క్రమంలో స్క్రిప్చర్ ఎవిడెన్స్ అనేది పెట్టి మాట్లాడుతూ ఉంటారు. అంటే నోటి మాటలు ఏది చెప్పరు అన్నమాట. వీళ్ళు కొంత పరిశోధన చేసి మీ ముందుంచుతారు ఆధారాలన్నీ కూడా. పరిశోధన చేసి సబ్జెక్టు గురించి ఏదైతే మనం ఏదైనా సబ్జెక్టు గురించి మాట్లాడుతున్నాం అని అంటే ఆ సబ్జెక్టు సంబంధించినటువంటి కొంత వర్క్ చేస్తారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ ఉందో మొత్తం గ్యాదర్ చేస్తారు, పుస్తకాలు చదువుతారు, ఆ పుస్తకాలు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తారు ఎవిడెన్స్, అలాగే ఇంటర్నెట్లో ఏదన్నా ఉంటే ఇంటర్నెట్లో తీసుకుంటారు. వీటన్నింటిని కూడా పీపీటీల రూపంలో తయారు చేసి మీ ముందు పెడతా ఉన్నాం. ఇప్పుడు మేము చేస్తున్నటువంటి పని మీరు కొంతకాలం చూస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇట్లాగా ఇంతకుముందు ఎవరో కూడా తెలియనటువంటి అనేక విషయాలను మేము బయటికి తీసుకొని వచ్చాం. బయటికి తీసుకొని వచ్చాము, అది ప్రజల చేత ఆమోద యోగ్యంగా కూడా వాళ్ళంతా ఆశ్చర్యపోయే విధంగా మంచి మంచి విషయాలన్నీ కూడా వెలుగులో తీసుకొస్తున్నారని చెప్పేసి గ్రహించారు ప్రజలంతా కూడా. అటు హైందవులు కానీ ఇటు క్రైస్తవులు కానీ ఇస్లాం సహోదరులు కానీ వీళ్ళంతా కూడా గ్రహించారు కాబట్టి వాళ్ళంతా కూడా వీళ్ళు మేధావి వర్గానికి చెందినటువంటి వాళ్ళను అని కొంత ఏదేమైనా సరే ప్రజల్లో కొంత ఒక వీళ్ళు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు అనేటువంటి అభిప్రాయం అనేది ప్రజల్లో ఉంది. అదే కరుణాకర్ గారిలో కూడా ఉంది, కానీ వాడు అహం అడ్డొచ్చి వాడు వ్యంగ్యంగా మాట్లాడాడు అనమాట. స్వయం ప్రకటిత మేధావులు అని చెప్పి మేము ఎప్పుడు మేధావులు అని చెప్పి సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ ఎప్పుడు కూడా ప్రకటించుకోలేదు ఆ విధంగా. అది ప్రజలు చెప్పాల్సిందే తప్ప ఎప్పుడు వీళ్ళు ముందుకొచ్చి ఎప్పుడు చెప్పింది లేదు ఆ విధంగా. అయితే ఈడేమంటున్నాడంటే కరుణాకర్ గారు నన్ను రక్షణ ఛానల్లో పిలిచారు. రక్షణ ఛానల్ పిలిచినప్పుడు నా ముందు ఎవరు నిలబడలేదు, లేదా నన్ను డిబేట్లు నాతో సరిగ్గా చేయలేదు ఎవరు, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయలేదేంటి, నన్ను చూసి భయపడ్డారు అన్నట్టుగా వీడు మాట్లాడుతూ ఉన్నాడు. రక్షణ ఛానల్లో ఒక డిబేట్లో మాట్లాడుతున్నప్పుడు బిబు గారు ఒక శివపురాణం అనేటువంటి మాట ఒక మాట నోట్లోంచి పలికేడో లేదో వీడికి భయం పుట్టేసి కరుణాకర్ గడికి ఇక అసలు భయం పుట్టేసి ఇవన్నీ కూడా ఇక మైకులు గీకులు పీక్కొని పరిగెత్తే పనిలో ఉన్నాడు. అంటే వీడు ఇందాల బడాయి మాటలు చెబుతున్నాడు కదా, రక్షణ ఛానల్లో నన్ను పిలిచారు, నా ముందు వాళ్ళు ఎవరు నాతో డిబేట్ చేయలేకపోయారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కదా. రక్షణ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత మనోడు ప్రతాపం ఎలాగుందో ఒకసారి మీరు చూడండి, నేను వీడియో క్లిప్పింగ్ పెడతాను చూడండి.
రుద్ర సంహిత, అందులో రుద్ర సంహిత 2 యుద్ధకాండ 5 అందులో 23వ అధ్యాయము. యుద్ధకాండ అంటే రామాయణమేన? కాదండి, శివ శివపురాణంలో ఉన్నటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాను. ఓకే, శివపురాణము రుద్ర సంహిత 2 యుద్ధకాండ 5 23వ అధ్యాయము. 23వ అధ్యాయము ఏమంటున్నాడు మన విభు గారు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ సబ్జెక్టు డిస్కస్ చేసే క్రమంలో అంటే రాముడు యొక్క పుట్టుక కారణం ఏంది అని చెప్పేది ఆయన ఒక ఎగ్జాంపుల్, ఎందుకు పుట్టాల్సి వచ్చింది ఆ విధంగా రాముడు అవతారం ఎందుకు ఎత్తాడు అని అంటే, ఒక స్త్రీని మానభంగం చేయటం కారణంగా ఆ స్త్రీ శాపం పెట్టింది కాబట్టి రాముడుగా అవతారం ఎత్తాడు అనేది నిరూపించడానికి అతను శివపురాణం నుంచి అంటే బిభు అన్న ఏం చేశాడంటే శివపురాణం నుంచి ఎవిడెన్స్ చూపిస్తున్నాడు. దానికి కరుణాకర్ గారు తత్తరలాడిపోయాడు. శివపురాణం అనగానే వీడికి భయం వేసింది, ఇంకా ఇటు చూడు ఎట్లా తత్తర బిత్తరలాడుతున్నాడు చూడండి. రక్షణ ఛానల్లో 36 నుంచి పర్లేదండి, ఏమైంది మీరు దాన్ని ఒప్పుకోకండి, ఎలా లేవుతున్నాడు చూడండి. ఆ చొక్కా కొన్నటువంటి మైకులు కూడా ఎలా బీక్కుంటున్నాడు చూడండి ఒకసారి. అంటే ఇడు ఇందాక బడాయి నవ్వుతున్నాడు కదా, నేను రక్షణ ఛానల్లో పోయాను, నాతో ఎవరు మాట్లాడలేకపోయారు, డిబేట్ చేయలేకపోయారు అని చెప్పేసి ఇందాక మాట్లాడుతున్నాడు కదా, ఇప్పుడు మన బిబు అన్న దెబ్బకు వాడు ఎట్లా పారిపోతున్నాడు చూడండి. అదిగో చూడు ఒకసారి తీసుకోండి. ఈ వేదిక నియమం ఏంటంటే దేవుడు ఎవరు, మీరు ఒక నిమిషం దయచేసి చూడండి, శివపురాణం మీది కాదని చెప్పండి అంతే కదా, ఏముంది దాంట్లో సమస్య? మరి ఇంకేంటి ఇబ్బంది? కానీ దేవుడు ఎవరు అనేది చర్చ. శివపురాణం రాముడి గురించి, రాముడి గురించి మాట్లాడటానికే శివపురాణంలోకి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు జన్మించాడు రాముడి గురించి చర్చ? సరే అది కూడా విందాం, విందాం విందాం ఉండండి, విందాం ఉండండి. ఎందుకు అంత మీరు నియమంలోనే మాట్లాడుతున్నాం, అజెండా ఏమీ లేదు, అజెండా ఏమీ లేదు, నియమం ఇదే. నేను ఆల్రెడీ చెప్పాను నేను ఆ నియమానికి లోబడినాను. రైట్ రైట్, నేను చెప్పాను ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చెప్పాను నేను ఆ నియమానికి లోబడినాను. మీరు మహత్వాకాంక్ష పడుతున్నారు, అలా ఏమి లేదు, మీరు కంటిన్యూ. ఓకే, సో నేను రెఫరెన్స్ మళ్ళీ లేచి వెళ్తున్నాడు చూడండి. కరుణాకర్ గారు స్టేజ్ మీద నుంచి ఎట్లా లేచి వెళ్తున్నాడు చూడండి, చర్చా కార్యక్రమంలో నుంచి డిబేట్లో నుంచి ఎట్లా పారిపోతున్నాడు చూడండి. బిబు అన్న దెబ్బకి కరుణాకర్ గారు ఎలా పారిపోతున్నాడో చూడండి. శివపురాణము రుద్ర సంహిత కూర్చోండి, మీరు అవుట్ ఆఫ్, మీరు కూడా అవుట్ ఆఫ్ వెళ్ళారుగా, కాంటెక్స్ట్ వెళ్ళారుగా, వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు వెళ్ళొచ్చు. అది కరుణాకర్ గారు ఏదో సర్ది చెప్పి కూర్చోబెట్టాడు, ఇది విషయం. కరుణాకర్ గారు పదే పదే ఏమంటున్నాడు, ఏంటి ఆపేశారు రక్షణ ఛానల్లో డిబేట్స్ పెట్టచ్చు కదా, ఎందుకని పెట్టలేదు అని చెప్పి వాడు ఎచ్చులు నవ్వుతున్నాడు, బడాయి నవ్వుతున్నాడు కరుణాకర్ గారు. ఇప్పుడు చూశారు కదా మీరు రక్షణ ఛానల్లో వాడు ప్రతాపం ఏందో, వాడు ఇదేందో చూశారు కదా మీరు.